హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్చేయడే సంద్రాలో ఉన్నాను, నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంక ఇప్పుడు మండే రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అండి ఇది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. సో ఈరోజు తొందరగా లేవలేదన్నమాట. యాక్చువల్గా మండే రోజునే శివ పూజ కాబట్టి కొంచెం బాగా చేసుకునేదాన్ని ఇది వరకు. 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ అయితేను ఇంక ఏంటంటే అన్నీ తెప్పించుకునేదాన్ని అనమాట. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అవన్నీ కూడా. ఇప్పుడు ఇంకా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను, కానీ భక్తితో చేసుకుంటున్నాను అండి. కాకపోతే అన్నీ పెట్టుకునే ఆ సిచ్యువేషను అవి రావాలి తొందరలోనే, ఇంకా మంచిగా చేసుకోవాలనేసి. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అని గురించి కొంచెం సింపుల్గానే చేస్తున్నాను, బట్ హ్యాపీగా సాటిస్ఫాక్షన్ కిందే చేసుకుంటున్నాను. కానీ పీట అదంతా పెట్టుకోకుండా ఇంకా పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను. లేదంటే మండే రోజున కూడా పీట మీద పెట్టుకుని పెట్టుకునేదాన్ని, సెపరేట్గా చేసుకునేదాన్ని అనమాట. ఇంకా ఎప్పుడు అంత చేయట్లేదు. సో ఇంకా ప్రసాదం అయితే డెఫినెట్గా చేస్తాను, కొంచెమైనా ప్రిపేర్ చేస్తాను. కంపల్సరీగా మండే రోజున గోధుమ రవ్వ ప్రసాదం అయితే ఇంకా మస్ట్గా. ఆ రోజు శివ పూజకి అయితే మనం గోధుమ రవ్వ, యాక్చువల్గా అందులో మనకు ఆ పూజలో ఉంటుంది గోధుమ రవ్వ, బెల్లం లడ్డు అని ఉంటుంది. కానీ మనం ప్రసాదం, అన్నవరం ప్రసాదం ఎలా చేసుకుంటే అలా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. గోధుమ రవ్వతో చేసింది ప్రసాదం శివుడికి చాలా ఇష్టమైందట. ఇంకా దీంట్లోని బెల్లం కోరడమే పెద్ద టాస్క్ అండి. అసలు అదేమో గట్టిగా ఉంటుంది, నాకేమో చాక్తో ఇంకా ఈ మధ్య అలవాటైంది. కానీ నాకు అసలు చాక్తో చాలా వరకు అసలు కష్టమయ్యేది. ఇప్పుడు నాకు ఓన్లీ టేబుల్ వరకు కౌంటర్ టాప్ మీద ఉప్మా అలా చేస్తే, ఒక్క ఆనియన్ అయితే స్లైసెస్ కింద కట్ చేసేదాన్ని అంతే. మళ్ళీ ఎక్కువ కూడా కట్ చేసేదాన్ని, కత్తిపేట మీదే కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది వెజిటేబుల్స్, ఇంకా ఆనియన్స్ ఎన్నున్నా ఇంకా కట్ చేయడం అయితే అలవాటు అయిపోయింది అన్నమాట. ఇంకా అదే ఎక్కువ టైం పట్టేసింది కొబ్బరి బెల్లం కోరడానికి. ఇంకలోపు నాకు తొందరగా లేకపోతే, లేవలేకపోయామనుకోండి ఆ రోజు అయితే ఇంకా పని అవ్వదన్నమాట. ఒక్క అరగంట లేట్గా లేచినా సరే, సో ఇంకా ఆ రోజు పని అంతా ఇంకా లేట్ అయిపోతుంది ఒక్కొక్క రోజు. ఇంక మధ్య మళ్ళీ సమ్మర్లోని ఎండ ఎక్కువ ఉండడం వల్ల నైట్ అస్సలు నిద్ర పట్టక తొందరగా లేవలేకపోతున్నాం. లేదంటే ఎర్లీగా పడుకునేదాన్ని, ఎర్లీగా లేచేసేదాన్ని అనమాట. ఇప్పుడు ప్రసాదానికి పెట్టేశాను కదా, ఇంకా అది అలా సిమ్లో అవుతూ ఉంటుంది. గోధుమ రవ్వ తొందరగా కుక్ అవుదండి, అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు బయట అది కూడా నీట్గా స్నానానికి వెళ్ళే ముందు కడిగేసుకున్నాను. ఇంక ఇప్పుడు ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట, చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నిన్న కడిగేసాను కానీ ఇక్కడైతే మార్నింగ్ అయితేనే ముగ్గులు పెడుతున్నాను కదా, ఇంక డైలీ చిన్న ముగ్గు అయితే ఇంకా డైలీ ఇంకేది వేస్తే అదే వేస్తానన్నమాట. నాకు అదొక్కటే సింపుల్గా అయిపోతుంది, లుక్ బాగుంటుంది, అంతే ఫాస్ట్గా అయిపోతుంది, లుక్ బాగుంటుంది అనేసి. వేరేది ట్రై చేద్దామన్నా నాకు ఎందుకో ట్రై చేయబుద్ది కాదండి, అంత టైం కూడా సెట్ అవ్వదు నాకు. ఎందుకో ఒక టైంకి అయిపోవాలంటే ఇంకా టైంకి అయిపోవాలి, లేదంటే ఒక ముగ్గుతో ఒక గంట కూర్చున్నాం అనుకోండి ముగ్గు బాగానే వస్తుంది, కాకపోతే మనకు టైం ఎక్కువ పట్టిద్ది. ఎందుకంటే నేను 6:30 ఆ లోపు నేను కంపల్సరీగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇది వరకు అయితే 5:30 ఆ టైంకి 6 అయ్యేలోపు అయిపోయేది, కానీ ఇప్పుడు 6:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా అంతగా ఎర్లీగా లేవలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అదే వింటర్ సీజన్లో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. బట్ నేను చేయడం నాకు ఇంట్రెస్ట్, తొందరగా లేవి పని చేసుకుని ఇలా నిండుగా పెట్టుకోవడం అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. మన ఇల్లు మనకి నీట్గా అందంగా ఉంటే మనకి కూడా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంటే నాకు ఎందుకో మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువైపోతుంది అనమాట. కొంచెం ఏదైనా రిలీఫ్ ఉన్నది అంటే ఈవినింగ్ మార్నింగ్ చేసి పనుల్లోనే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. దట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా మనకి స్ట్రెస్ అస్సలు తగ్గదనమాట. వాళ్ళ అరడాలు, కొట్టుకోవడాలు అమ్మో మామూలుగా లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇలానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది, బట్ ఈవినింగ్ హడావిడిగా వస్తారనమాట అలసిపోయి. మనకేమో ఇప్పుడు విసుకొస్తుంది కానీ వాళ్ళు స్కూల్కి వెళితే బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను, అంతే. ఇంకా సేమ్ ముగ్గులు వేస్తాను అనుకుంటున్నాను, రోజు టైం ఉంటేనే
చూడాలి చూడాలి అని అని రోజు అనుకుంటున్నానండి. చూస్తున్నాను చిన్న చిన్న కానీ, బట్ కాకపోతే నేను వీడియో తీసుకున్న టైంలో మొబైల్ పట్టుకుని ముగ్గు పెట్టాలి కాబట్టి అవ్వట్లేదు. నాకు వేరే మొబైల్ ఏం లేదు, ఒక్క మొబైల్తోనే అన్ని పనులు చూసుకుంటానమాట. అందుకోసమైతేనే ఇక్కడ కాళ్ళకి పసుపు కూడా రాసుకుని ఇప్పుడు చాక్ పీస్తో ముగ్గు అయితే వేసుకుంటానమాట. ఎందుకంటే ముందుగా రాసేసుకుంటున్నాను పసుపు అయితేను ఈలోపు డ్రై అవుతుంది కదా లోపలికి వెళ్ళేటప్పటికి అనేసి. ఇంకా లోపల కూడా అన్నీ సర్దుకోవాలి. పువ్వులు అయితే ఉన్నాయి కొన్ని, వాటితోనే పెట్టేసుకుంటాను. పైన మేడ మీద ఏమైనా కొన్ని ఉంటే తీసుకొచ్చేస్తానన్నమాట, అలా సరిపెట్టేస్తాను. సో ఈ వీక్లో కూడా ఒక్కసారో రెండు సార్లు తెప్పించుకున్నానండి. అమ్మ పంపించింది, అవి అయితే 2-3 డేస్ అయినా వచ్చాయి పువ్వులు. అమ్మ కూడా మొక్కలు వేసిందనమాట కొత్తవి, అవి ఒక 3-4 మంత్స్ పోతే పువ్వులు అయితే బాగా వస్తాయి కదా, ఇంకా అప్పటి నుంచి అయితే ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. సో ఇంకా చాలా చోట్ల పొలం వెళ్ళేటప్పుడు కూడా చాలా ఉంటాయి కానీ తీసుకురారు. లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర చాలా మొక్కలు వేస్తున్నాయి కదా, మనం ఎలా బయటకు వెళ్ళినా సరే వాళ్ళకి గోడల దగ్గర భలే పువ్వులు ఉన్నాయండి. నేను ఎప్పుడైనా అలా వెళ్తే అలా కోసేసి తెచ్చేసుకుంటానమాట కొన్ని అయినా సరే. దానికైతే అసలు మొహమాట పడిననమాట, కనిపిస్తే కోసేసుకుంటాను, వాళ్ళని అడగకుండానే కోసేసుకుంటాను. అంటే పువ్వులు ఉంటాయి కదా, ఇప్పుడు పువ్వులు ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ అనమాట. అలాగా పువ్వులకి నాకు ఎందుకు పువ్వులు ఉంటేనే బాగా ఉండాలి, కనీసం ఒక 3-4 పువ్వులైనా ఉండాలి. ఒట్టిగా నాకు అస్సలు పెట్టుకోవద్దు కాదండి, నాకు అసలు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. మనం ఆ రోజు దీపం పెట్టుకున్నా సాటిస్ఫాక్షనే ఉండదు. అందుకోసం నేను ఏదైనా ఇంట్లో కొంచెం ఖర్చు అయినా తగ్గించేసుకుని డెఫినెట్గా దేవుడికి పువ్వులు తెప్పించుకుంటానన్నమాట. ఆ టైపు నాకు అలా అయితేనే ఇష్టం అన్నమాట. మన ఇంట్లో తగ్గించేసుకుని ఆ దేవునికి ఇచ్చుకుంటే ఆ దేవుడే మనకి రెట్టింపిస్తాడు. సో ఏదో ఒకలాగా నాకు ఆ టైంకి పువ్వులు అయితే సెట్ అవుతాయి అన్న నమ్మకం అయితే నాకు ఉంటుందన్నమాట. నేను అనుకుంటాను థర్స్డే రోజున పువ్వులు తెప్పించుకోవాలి అని అనుకుంటాను. మా అమ్మ ఆ రోజే పువ్వులు పంపిస్తుంది. సో ఏదో విధంగా ఆ టైంకి సెట్ అవుతున్నాయి అన్న ఫీల్ ఉంటుందన్నమాట. సో మనం మంచిగా చేసుకుంటే అంత మంచిగా జరుగుతుందండి. కాకపోతే కొన్ని మధ్య మధ్యలో వస్తాయి డెఫినెట్గా, అవి నెట్టుకుంటూ వెళ్ళాలి, ఇంక తప్పదనమాట. సో ఈలోపు మనకి బుర్ర మొత్తం గ్రైండర్లో తిరిగినట్టు తిరిగిపోతూ ఉంటుంది. అంతే, ఏదో అలా పెట్టేస్తాను అంతే అండి. ఫాస్ట్గా అయిపోవాలి. రోజు ఒకే డిజైన్ రిపీట్ చేస్తూ ఉంటానన్నమాట. నాకేమి కొత్తగా డిజైన్స్ ఏమీ రావు. ఏదో నేను వచ్చిన 3 ముగ్గుల్లోని ఆ 3 రోజుల్లో తిరగేసి మళ్ళీ 3 రోజులు తిరగేస్తూ ఉంటానన్నమాట. ఆ మూడే అన్నట్టు ఇంకా అలా సింపుల్గా పెట్టేశానమాట. అది డ్రై అయితే కనుక అనిపించదండి, తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇంకా అయితే అయిపోయింది, బయట పని కూడా అయిపోయింది, ఇంకా పూజకి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గానే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అమ్మ పంపించిందని చెప్పాను కదా, సండే రోజున పంపించింది. గుత్తిపూలు అయితే పంపించిందండి. సో మారేడు దళాలు పంపించింది. సో మండే రోజుకి చాలా నాకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. శివ పూజకి ఎక్కువ మారేడు దళాలు పెడతారు కదా, ఇంకా మంచిగా అనిపించింది అనమాట. పువ్వులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. యాక్చువల్గా నేను తెప్పించిన అమ్మయ్య ఇంకో 2 డేస్ ఎగస్ట్రా వస్తాయి, ఇవైతే ఈ రోజుకి పెట్టేసుకుందాము అని అనిపించింది అనమాట. అంటే అలాగా సెట్ చేసుకుంటాను. మధ్యలో ఒక వీక్లో మా అమ్మ కొన్ని ఎక్కువ పంపిస్తే 1-3 డేస్ అని నేను తెప్పించుకుంటే 1-3 డేస్ అలా వీక్ మొత్తం సరిపోతాయి అనమాట. అలా సెట్ చేసుకున్నాను. ఆ దేవుడు అలా సెట్ చేసేసాడంతే మన చేతిలో ఏముండదండి, అంతా మనం ఏదో చేయాలి అనుకుంటాము. ఆయన ఎలా నడిపిస్తే అలా ఆడతామంతే అండి. సో మనం అనుకున్నది ఏది కూడా జరగదు. సో అంతే, ఇంకా కూర్చుని హ్యాపీగా బయట కిచెన్లోని సెట్ చేసుకుని ఇప్పుడు పూజ గదిలో కూర్చుని అన్నీ సర్దుకుంటానన్నమాట. సో అంటే టవల్ చుట్టుకున్నాను కదండి ఎయిర్కి, పూజ సర్దుకునేటప్పుడు మాత్రమే ఉంటుంది. పూజ చేసేటప్పుడు అయితే ప్లక్కర్ పెట్టేయడము లేదంటే జడలు వేయడము ఏదో చేస్తూ ఉంటాను అన్నమాట. యాక్చువల్గా అయితే సండే రోజున ఆయిల్ పెట్టిన వల్ల నా షాంపూ పెట్టుకున్నాను, కానీ లేదంటే ఓన్లీ వాటర్తోనే చేసినప్పుడు అయితే జడ కూడా ఇప్పనన్నమాట. అలానే వేసేసుకుంటాను, ఆ జడ అల్లిక అలానే ఉండిపోతుంది అనమాట.
ఇప్పుడు గుత్తిపూలు చూసారా, ఈ గుత్తిపూలు నేను ఏం చేసేదాన్ని అంటే మొత్తం అన్నీ మన కనకంబరాలు ఎలా ఉంటాయి అలానే మాల కట్టుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ మధ్య ఇంకా నేను పువ్వుల జోలికి ఏం పోవట్లేదు. ఒకవేళ నేను కొనుక్కోవాలన్నా పూజకి లేదు, దేవుడికి ఫస్ట్ కొనాలి. నా తలలో పెట్టుకోవడానికి కాదు, పూజ మందిరంలో పెట్టుకోవడానికి నాకు పువ్వులు కావాలి అన్నట్టుగా తీసుకుంటున్నాను. సో పువ్వులు ఉంటే ఆ అందమే వేరండి, ఎంత బాగుంటుందో సరే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాటర్ అది పట్టేసి ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోతుంది, 7:15 అన్నమాట. ఇప్పుడు వాటర్ అది పట్టాలి. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఏమన్నా ఖాళీ ఉంటే అవన్నీ కూడా అన్నింట్లోనూ వాటర్ ఉంది. ఇంకా బిందుతో తీసుకొచ్చి సరిపోతుంది. హెడ్ వాష్ చేశాను కదా, అసలు ముక్క కారిపోతుందన్నమాట, అసలు విపరీతంగా కారుతుంది. ఇంకా వచ్చిన తర్వాత వేడివేడిగా టీ పెట్టుకుని తాగాలి, గొంతు కూడా పట్టేసింది. ఈరోజు అసలు నైట్ నుంచి వర్షం అండి. సో 1:00 నుంచి ఎప్పటి నుంచో పడుతుందో నాకు అప్పుడు మెలకు వచ్చింది, ఎప్పటి నుంచి పడుతుందో గాలి వర్షం అన్నమాట. కరెంట్ లేదు, నైట్ మొత్తం కూడా కరెంట్ లేదు అసలు. సో ఇంకా మార్నింగ్ 6 వచ్చింది. ఇన్వర్టర్ ఉన్నా ఫ్యాన్ సరిగా తిరగట్లేదు, స్లోగా తిరుగుతుంది అన్నమాట ఇన్వర్టర్ మీద. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు. మా వాడు ఇంకా పడుకునే ఉన్నాడు, నైట్ పాప నిద్ర లేదంట, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తెల్లవారుజామున వచ్చేసాడు కరెంట్ లేక. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చిలకడ దుంప టమాటా కర్రీ చేశానండి, ఇంక సింపుల్గాను. ఇంకా నాకు వచ్చేసి ఏదో పచ్చడేదో చేసుకున్నట్టు ఉన్నాను, గుర్తులేదు. నేను ఈ కర్రీ అయితే తిన్నాను, స్వీట్ పొటాటో కర్రీ అస్సలు తిన్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళకి చపాతీ చేశాను. ఇంకా నేనేమో ఏంటి రవ్వ దోశ వేసుకుందామనేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. మా వాళ్ళకి మా పెద్దోడికి మా వారికి పెట్టేస్తే చపాతీ సరిపోతుంది. నేను రవ్వ దోశ వేసుకుని మార్నింగ్ పప్పు ఏదో చేశానండి, ఏదో చేసుకున్నాను, పప్పు చేసుకున్నట్టున్నాను. దాంతో అయితే తినేస్తాను రవ్వ దోశ, పప్పులో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రవ్వ దోశకు నేను 1 కరాచీ రవ్వ, అదే బొంబాయి రవ్వ, 1 శనగపిండి, 1 గోధుమ పిండి, 1/2 వచ్చేసి బియ్యం రవ్వ, ఇవన్నీ కూడా కొంచెం మైదా, 1 వచ్చేసి మైదా, ఇవన్నీ మిక్స్ చేసేసుకుని జీలకర్ర వేసుకుని సాల్ట్ వేసుకుని ఆనియన్స్ వేసేసుకుని చక్కగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్తో రుద్దేసుకొని అలాగ వాటర్ ఇలాగ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ క్రిస్పీగా ఉంటుందండి. వేడివేడిగా తింటేనే బాగుంటుంది, మరీ చల్లగా తింటే అసలు బాగోదండి. నేను డెఫినెట్గా ఆనియన్స్ ఇంకా సన్నగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను, పిండ్లన్నీ అయితే వేసేసుకున్నాను అన్నమాట. మనం ఇందులో పొల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి వేయలేదు, కానీ పెరుగు వేసుకుంటే పుల్లగా ఉన్నది ఇంకా బాగుంటుంది. జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసి, మా చిన్నప్పుడు మా అమ్మ దోశల పిండి గట్ట ఎక్కువ గ్రైండ్ చేసేది కాదండి, చాలా తక్కువ అంటే తక్కువ టిఫిన్లే ఎక్కువ తక్కువ తినేవాళ్ళము. ఆ టిఫిన్ చేసేటప్పుడు ఏదో పండగలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇంక డైలీ టిఫిన్ తిని బోర్ కొడుతుంది ఇప్పుడైతేను. సో దీన్ని అయితే ఇంక సాల్ట్ వేసుకుని వాటర్ వేసి కనిపించుకోవడమే, లంప్స్ లేకుండా బాగా వాటర్ లాగే ఉండాలండి, మరీ థిక్గా ఉండకూడదు. మనకి రవ్వ దోశ అయితే వాటర్ ఎక్కువ ఉండాలి. సో కాసేపు పక్కన మనం అలా పెట్టేసుకున్నా పర్వాలేదు, 1 ఆగి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేను అప్పటికప్పుడే వేసుకున్నానండి. అందులోకి దోశలు వేయడమే పెద్ద హెడేక్ అన్నమాట. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది, ఏ వర్క్ అయినా ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అన్నమాట. అందులోకి నాకు డే టైంలో ఏ పని అన్నా చేయాలనిపిస్తుంది, ఈవినింగ్ స్నాక్ చేయాలనిపిస్తుంది, కానీ నాకు నైట్ అస్సలు చిరాకు అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి